12 పక్కాగా వస్తాయి సర్వేలు, అండ్ ఇంకా కష్టపడితే 15 వస్తాయి అనే కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే అందరికీ నమస్కారం మేడం, యోయో ప్రేక్షకులందరికీ. మీకు బీజేపీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో అందరికన్నా ముందు మేము ముందుకొచ్చాము. అంటే అభ్యర్థులను ప్రకటించడం విషయంలో కానీ మేము ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అయింది ఒకప్పటితో అసెంబ్లీ ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే. మా లక్ష్యము దేశం మొత్తంలో 400 పైన తీసుకురావాలనే ఒక ఆలోచనలో ఉన్నాము. దానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. 2023లో జరిగిన ఎలక్షన్లోనే దాదాపుగా చాలామంది ప్రజలతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు ఈసారి ఓటు మోడీ గారికి వేయాలి అని చెప్తా ఉన్నారు. ఎందుకంటున్నారంటే గత 10 సంవత్సరాలుగా మా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ కూడా తెలుసు, ప్రజలకు తెలుసు. ప్రజలు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధితో పాటు వాళ్ళు శాంతి, పీస్ఫుల్ అట్లాంటి వాటిని ఎక్కువ ఇష్టపడతారు. దేశంలో ఎట్లాంటి అలజడి జరగకుండా వాటిని ఎక్కువ ఇష్టపడతారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడున్న యువత అవినీతి రహిత సమాజం కోసం ఉంటుంది. అవినీతి లేని సమాజము, దాంతోపాటు అభివృద్ధి జరుగుతూ ఉంది, దేశంలో శాంతి భద్రతలు ఉన్నాయి. అట్లనే ఒక దేశం అంటే ఒక జాతీయవాద దృక్పథం ఏర్పడ్డది. అంతేకాకుండా ప్రపంచం మొత్తంలో కూడా భారతదేశానికి ఒక మంచి గుర్తింపు, గౌరవం వస్తుంది. అదేవిధంగా మోడీ గారికి కూడా ఒక గుర్తింపు వచ్చి భారతీయులకు, భారతదేశానికి కూడా గౌరవం వస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఐడియాలజీస్, ప్రజలందరూ కూడా ఈసారి మోడీ గారిని గెలిపించుకోవాలి అని చెప్తున్నారు. మోడీ గారు కూడా మోడీ గ్యారంటీ, నేను గ్యారంటీ మీకు, దేశానికి నేను గ్యారంటీ అంటూ తను చెప్పిన పనులన్నింటినీ కూడా చేసి చూపించిన ఘనత మోడీ గారు ఉంది. అట్లనే మన రాష్ట్రంలో కూడా అనేకమైన పథకాలు ఇక్కడ జరిగినాయి. దాంట్లో భాగంగానే మేము 12 సీట్లు గెలుస్తామనేది మా ఒక కాన్ఫిడెన్స్. ఇంకా కరెక్ట్గా మరో వర్కౌట్ అయితే, ఇంకా స్ట్రాటజీస్ వర్కౌట్ అయితే ఇంకెక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది మేడం. యాక్చువల్లీ లాస్ట్ టైం అమిత్ షా గారు మాట్లాడుతూ తెలంగాణలో 10 సీట్లు టార్గెట్ పెట్టుకున్నాము, గెలుస్తాము అని మాట్లాడారు. ఆ 10 నుంచి ఇవాళ 12కి వచ్చాయి, మళ్ళీ 15కు పోతున్నాయి. అంటే రోజు రోజుకు నమ్మకం పెరుగుతుంది. అంటే దీనికి ఒకటి ఉంది మేడం, అంటే ఇప్పుడు మనకు పోటీ జరిగేది 3 పార్టీల మధ్యలో. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీ పూర్తిగా బలహీనపడుతుంది. వాళ్ళ అభ్యర్థిని వాళ్ళు బలవంతంగా పోటీ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ కూడా మా వైపు వస్తున్నారు, సిట్టింగ్ ఎంపీస్ అందరూ కూడా మా వైపు వస్తున్నారు. కాబట్టి ఈ సంఖ్య పెరుగుతూ ఉంది. దాదాపు పెరిగితే 15 కావచ్చు 12 కావచ్చు, అది ఏం లేదు. కానీ మోడీ గారు ఇక్కడ కీలకంగా పనిచేస్తున్నాము. మోడీ గారిని చూసే ప్రజలందరూ కూడా, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇక్కడే నాకు ఒక చిన్న బిల్డింగ్ ఉంటుంది, అక్కడ వాచ్మెన్ ఆంధ్ర నుండి వచ్చారు అతను. మేము ఒక సీటు ఒక పార్టీకి వేస్తాం, రెండో ఓటు మాత్రము మోడీ గారికి వేస్తామని చెప్తున్నాడు. ఆయన పెద్ద లిటరేట్ కాదు, పెద్ద రాజకీయ అనుభవం లేదు, పేపర్ చదివాడు. కానీ మోడీ అనే వ్యక్తి కామన్ మ్యాన్కి కూడా రీచ్ అయ్యారు. అతని యొక్క పాలన కావచ్చు, తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాటితో ఒక కామన్ మ్యాన్కి కూడా తెలిసారు మోడీ గారు అనేది. ఆ మోడీ గారే మా ఇప్పుడు ఆయుధం. మోడీ గారి కోసమే మా ప్లాన్ అంతా కూడా, మా విజన్ అంతా కూడా 2047 కోసం పనిచేస్తున్నాం. ఇదంతా ఒక పార్ట్ ఆఫ్ ఎలక్షన్. మోడీ నమ్ముకొని వెళ్తున్నారు బీజేపీ నాయకులు? మోడీ అంటే మోడీ పాలన అండి. మోడీ గారు అంటే వ్యక్తి కాకుండా పాలన, పాలన చూస్తే కదా. అట్లా మీకు డీటెయిల్గా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ మేము మోడీని మేము ప్రయత్నం చేస్తున్నాము. మోడీ గారు అంటే మోడీ పాలన. ఎప్పుడైనా మనం కేసీఆర్ ప్రభుత్వం అంటాం. నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే బీజేపీ నాయకులు ఎక్కడో కూడా బీజేపీ గెలుస్తుంది బీజేపీ గెలుస్తుంది అని చెప్పలేదు, మోడీ గెలుస్తారు మోడీ గెలుస్తారు అని చెప్తుంటే బీజేపీయా మోడీయా అనే దగ్గర మోడీని బీజేపీని వేరు చేసి చూడలేము మేడం. మోడీ గారు ఏమంటున్నారు, ఈ దేశంలోని 140 కోట్ల ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులని అంటున్నాడు. మోడీ గారిని ఒక పార్టీకే కూడా మేము పరిమితం చేయదు. మోడీ గారి ప్రభుత్వము దేశం కోసం పనిచేస్తుంది. అట్లాంటప్పుడు వారిని ఒక పార్టీతోనే పోల్చడం లేదు. మోడీ గారు అంటేనే బీజేపీ, బీజేపీ అంటేనే మోడీ గారు. సో వెంకటయ్య గారు, కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 12 నుంచి 14 సీట్లు టార్గెట్గా పెట్టుకున్నాము, 17కు 17 గెలుస్తాము, కానీ 12 నుంచి 14 సీట్లలో మాత్రం పక్కాగా గెలుస్తాము అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నిన్న